నమస్తే అందరికి. ఈరోజు 28th వీడియో వచ్చేసి ఈరోజు కూడా ఒక చల్ల చల్లని జ్యూస్ రెసిపీ చేస్తున్నా. అదేంటంటే సపోటా మిల్క్ షేక్. ఈ సపోటా మిల్క్ షేక్ చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేది సమ్మరే కాబట్టి మనం రెగ్యులర్గా దీన్ని ప్రిపేర్ చేసుకొని మనం తాగడం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మనకి ఒంట్లో ఉన్న వేడి కూడా తగ్గుతుంది. ఈ సపోటా మిల్క్ షేక్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. అంతకన్నా ముందు నా ఛానల్ని ఇప్పటి వరకు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తెలంగాణ రుచులు బై గీతా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ సపోటా మిల్క్ షేక్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ నేను ఒక 5 to 6 వరకు సపోటా తీసుకొని పైన తొక్క తీసేసి ఇలా పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేయాలి. చల్లగా కావాలి అనుకుంటే ఈ సపోటా ముక్కల్ని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెడితే మనకి చల్లగా వస్తాయి, ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా సపోటా ముక్కలు అలాంటివి వేసిన తర్వాత ఇందులో నేను ఒక 1/4 కప్పు పంచదార అనేది వేస్తున్నాను. షుగర్ అనేది మీరు తినే తీపిని బట్టి వేసుకోండి. తర్వాత ఇందులోనే ఒక 3 ఐస్ క్యూబ్స్ అనేది వేసాను. ఇప్పుడు వీటిని ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు చూసారు కదా, ఇలా మెత్తగా అయింది కదా. ఇలా మెత్తగా మనం మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో 1 కప్పు పాలు అనేది వేసుకోవాలి. అంటే మనకు కొంచెము జ్యూస్ అనేది ఇంకా పల్చగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ పాలు అనేది వేసుకోండి. ఇక్కడ అస్సలు వాటర్ అనేది యాడ్ చేయట్లేదు, ఐస్ క్యూబ్స్ మాత్రమే వేసాము. ఇలా పాలు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకు మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్గా మనము మిల్క్ షేక్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అది సపోటా కాంబినేషన్లో చాలా అంటే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. తర్వాత దీనిపైన గార్నిష్ కోసం నానబెట్టిన బాదంని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకునేటప్పుడు ఇంకా మనం తాగేటప్పుడు ఇలా వేసుకున్న బాదంని మిక్స్ చేసుకొని ఒకసారి కలుపుకొని తాగితే చాలా టేస్టీగా ఉంటుంది. మధ్య మధ్యలో బాదం తగులుతూ ఉంటే ఈ సపోటా మిల్క్ షేక్ కాంబినేషన్లో చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది, సపోటా మిల్క్ షేక్ ఎలా వచ్చింది అనేది నా కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే ఇప్పటి వరకు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తెలంగాణ రుచులు బై గీతా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ సపోటా మిల్క్ షేక్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటాం మరి.